హాయ్, అమెరికాలో మా అమ్మాయి ఉంటుందండి. తనకు ఈ మధ్యనే ఒక ఛానల్ ఓపెన్ చేసింది. దాని కోసమని నేను అప్పుడప్పుడు ఏదైనా వంటలు చేసి పంపిస్తూ ఉంటాను. ఇండియాలో ఇక్కడ ఉన్నాను నేను, రాజమండ్రిలో. తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి నా దగ్గర నేర్చుకుంటున్నారు. అలాగే ఈ రోజున శనగపప్పు పొన్నగంటి కూర చేశాను. ఇది చాలా మంచిదండి కంటికి, అందరూ తినొచ్చు. పిల్లలు చాలా బాగా తింటారు, నెయ్యి వేసి కలిపి పెడితే వాళ్ళు వద్దనరు. ఇదంతా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీ ఫ్యామిలీ కోసం ఏమి చేసినా ప్రేమతో చేయండి, ఇష్టంగా చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ హోమ్ కుకింగ్. ఇప్పటి వరకు మీరు చూసింది మా మమ్మీని. మా మమ్మీ ఇవాళ పొన్నగంటి కూర పప్పు చేశారండి. అది చాలా మంచిది కళ్ళకి అని చెప్పారు, విన్నారు కదా. మీరు కూడా చేయండి, మీ ఫ్యామిలీకి పెట్టండి, కళ్ళకి చాలా చాలా మంచిది అన్నమాట. సో దానికోసం ఒక కప్పు పప్పు తీసుకుని కడిగి దాంట్లో కొంచెం పసుపు, పొన్నగంటి కూర, కొన్ని స్లిట్ గ్రీన్ చిల్లీస్ వేసి బాయిల్ చేసుకోండి ఇలాగా. దాంట్లో సో ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోండి. అవి కొంచెం హాఫ్ ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకోండి. వీటన్నీ ఇంగ్రీడియంట్స్ అండ్ క్వాంటిటీస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఆ పోపు దినుసులు వేగిపోయాక కరివేపాకు వేసి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేసేసాక ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న పొన్నగంటి కూర పప్పు కలిపి ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసి కలిపేసేయండి. అలాగా గరిటతో ఒక్కసారి నొక్కారంటే పప్పు అంతా మెత్తగా ఉడికిపోతుంది, ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా. అంతే అయిపోయింది రెసిపీ. మీరు కూడా మీ ఫ్యామిలీకి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి నా వీడియోస్ని. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.